తాను ఎక్కించుకున్న దొంగ ఓట్లను తానే ఎక్కించుకొని దొంగ ఓట్లు మనం ఎక్కిస్తున్నాము అని చెప్పి చెప్పడానికి ఏకంగా ఈ పెద్ద మనిషి ఢిల్లీకి బయలుదేరాడు నిజంగా ఇటువంటి దారుణమైన అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మోసం చేయగలిగిన వ్యక్తి కుట్రంత్రాలు పన్నగలిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే వ్యక్తి ఎంటి రామారావును గారిని కూడా ఆయన సీఎం కుర్చీని వీళ్ళే లాగేసుకున్నారు ఆయనను వెన్నుపోటు కూడా వీళ్ళే పొడిచారు ఎన్టీఆర్ పార్టీని కూడా లాగేసుకున్నారు ఎన్టీఆర్ చావుకు కూడా చివరికి కారణం కూడా వీళ్ళే అయ్యారు కానీ ఇదే వ్యక్తులు ఇదే దుర్మార్గస్తులు ఇదే దుర్మార్గులు మళ్ళీ ఇదే ఎన్టీఆర్ చనిపోగానే ఎన్టీఆర్ శవాన్ని వీరే లాక్కుంటారు ఎన్టీఆర్ ఫోటోకు వీళ్ళే దండలేస్తారు ఈరోజు ఫోటో ముందు ప్రతిరోజు కూడా దండం పెడుతూ తిరుగుతారు నిస్సిగ్గుగా ఆయన పేరు మీద ఒక కాయిన్ రిలీజ్ చేస్తా ఉంటే ఆ కార్యక్రమంలో కూడా నిస్సిగ్గుగా పాలు పంచుకుంటారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంతగా నేను చెప్తా ఉన్నాను అంటే ఒకసారి ఈ మనిషి మనస్తత్వం ఏమిటో ఎలాంటిదో తెలుసుకోమని అడుగుతా ఉన్నా ఇదే మనిషి రైతులను మాయమాటల్లో మోసం చేశాడు ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తాను రుణాలు కట్టకండి బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అంటే బాబుకు ఓటేయండి అని చెప్పి రైతులను నిష్ఠ నిలువున మోసం చేశాడు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను ఆ అక్కచెల్లెమ్మల రుణాలు కట్టొద్దండి బాబు ముఖ్యమంత్రి అవుతాడు బాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణాలన్నీ కూడా బాబు తీరుస్తాడు అని నిట్ట నిలువున ఆ అక్కచెల్లెమ్మలను మోసం చేశాడు ఆ అక్కచెల్లెమ్మలను వంచడమే కాకుండా వాళ్ళ తరపున కడతా ఉన్న సున్నా వడ్డీని సైతం ఎగరగొట్టాడు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ప్రతి ఎన్నికల ముందు కూడా వాగ్దానాలు చేసి నిలువులా దగా చేశాడు చివరికి పెద్ద మనిషి పిల్లలను వదలలేదు నిరుద్యోగులను వదలలేదు ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు 2014లో తానన్న మాటలు జాబు రావాలి అంటే బాబు రావాలి ఇదే పెద్ద మనిషి 2014 ఎన్నికల ముందు తానన్న మాటలు జాబు ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఉన్నారు అని అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చాడు 2000 రూపాయలు నెలల నిరుద్యోగ భృతి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఇలా రెండు చేతులు పైకెత్తి ఎంతమందికి ఇచ్చాడు అని అంటే ఇచ్చాడు అని చెప్పే కనీసం మనుషులు కూడా లేని పరిస్థితుల్లో ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి